మూడేళ్లు కష్టపడి అట్లాగే నీళ్లు పోసి చీడ పీడ తగలకుండా ఉంటే మామిడి చెట్టు కాయ కాస్తుంది. ఇవాళకి ఇవాళ డబ్బు వచ్చేయాలి, నేను కోటీశ్వరుణ్ణి కావాలని జీవితంలో కోరుకోకూడదు. జీవితంలో అన్నింటికన్నా ఇష్టపడవలసినటువంటి వాసనలు రెండే. ఒకటి, నేను పుట్టిన ఈ దేశం యొక్క మట్టి వాసన అంత గొప్పది. రెండు, నేను కష్టపడ్డప్పుడు నా బట్టకు పట్టిన చెమట వాసన అంత గొప్పది. చెమట పట్టకుండా బ్రతికిన బ్రతుకు బ్రతికే కాదు. ఎంత గొప్పవాడైనా తన దేశపు మట్టి వాసనని చూసి పొంగిపోనివాడు ఆ దేశంలో పుట్టిన బిడ్డే కాడు. మేడం క్యూరీ అంత జీవితంలో ఎదిగింది మహాతల్లి. ఒక స్త్రీ 6 నోబెల్ ప్రైజులకి కారణం అవ్వడం అన్నది ఆవిడికే చెల్లింది. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజు, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజు, కూతురికి అల్లుడికి ఆవిడ వల్ల నోబెల్ ప్రైజు, ఆవిడికి పాఠం చెప్పిన ప్రొఫెసర్ బెక్వెరల్కి నోబెల్ ప్రైజు, ఆమె భర్త గారు పైరీ క్యూరీకి నోబెల్ ప్రైజు. 6 నోబెల్ ప్రైజులు ఒక్క స్త్రీ ఆ రోజుల్లో తెచ్చుకుంది. తినడానికి రొట్టెకి కూడా అవకాశం లేకపోతే రొట్టె ముక్క తింది. టీలో ముంచుకుని రొట్టె తింటే ఆవిడికి అది పెద్ద పండగ. చదువుకుంటూ ఉండగా కళాశాలలో అనేక మాటలు స్పృహ తప్పిపోయేది. అకాలంగా భర్తగారు చనిపోతే ఆ దుఃఖం తట్టుకోవడానికి భర్త పక్క ఊళ్ళో ఉన్నాడు అని చెప్పి 28 సంవత్సరాలు భర్తకు ఉత్తరాలు రాస్తే మళ్ళీ తిరిగి తనకే వచ్చేసేవి. రాత్రి కష్టపడి ఇంటికి వచ్చి భర్తకు ఉత్తరం రాసి భర్త బతికున్నాడని తనని తాను నమ్మించుకుని ఎదిగింది. క్యాన్సర్ రోగుల కోసం అని చెప్పి అంత గొప్పగా మహాతల్లి రేడియం కనిపెట్టింది. పేటెంట్ తీసుకోండి అన్నారు. ఆవిడే పేటెంట్ తీసుకుని ఉండుంటే ఇవాళ వాళ్ళ కుటుంబీకులు బిల్గేట్స్ కన్నా కొన్ని వేల రెట్ల ఐశ్వర్యవంతులు. ఆవిడంది కొన్ని కోట్ల మంది దీనులకు క్యాన్సర్ వ్యాధి వస్తోంది, దాన్ని పోగొట్టగలిగినటువంటి రేడియం నేను సృష్టించలేదు, ప్రకృతిలో భగవంతుడిచ్చాడు, దాని మీద పేటెంట్ తీసుకున్న డబ్బు నాకొద్దు, అది పేదలకు అందవలసిందే, ప్రపంచ ప్రజలకు అందవలసిందే, నాకు పేటెంట్ వద్దంది మహాతల్లి. ఆవిడ చనిపోయే ముందు కోరుకున్న కోరిక ఒక్కటే, నా శవపేటికని చిట్ట చివరిసారి భూమిలోకి దింపేసే ముందు తెరవండి, నేను పుట్టిన దేశం పోలాండ్ నుంచి మట్టి తీసుకురండి, తీసుకొచ్చి గుప్పెడుమన్నైనా పోలాండ్ మట్టి నా శరీరం మీద పోసి శవపేటిక మూసి భూమిలోకి దింపేయండి, నాకు చాలనడిగింది. అంత ప్రపంచ ప్రఖ్యాతి గణించి 6 నోబెల్ ప్రైజులు పొందిన స్త్రీ అంతటి విదుషీమణి అంత ఓర్పు పట్టింది. ఆవిడికి క్యాన్సర్ వచ్చేసింది, ఒళ్ళంతా పుళ్ళు వచ్చేసాయి, మంటలు, అలాగే చాలు, ఇన్ని ప్రయోగాలు చేశా, ఇంత కష్టపడ్డా, ప్రపంచ మానవాళికి ఒక భయంకర మహమ్మారికి ఔషధం ఇచ్చా, నా జీవితానికి చాలంది. ఆ ఆనందంతో అంత కష్టాన్ని ఓర్చి ఓర్పు పట్టి మరణిస్తే తోబుట్టువులు పోలాండ్ నుంచి తీసుకొచ్చి మట్టి ఆవిడ శవం మీద వేస్తే భూమిలోకి దింపేశారు శవపేటికని. అంత గొప్పగా దేశభక్తితో వెళ్ళిపోయింది. ఈ నేను పుట్టిన గడ్డ ఏదో ఆ దేశపు మట్టి కన్నా వాసన నాకు ఇంకొకటి లేదు. అది ఇవాళ మా అమ్మ లేకపోవచ్చు, కానీ మా అమ్మ కట్టుకుని వదిలిపెట్టేసిన చీరలు బొంత కుట్టుకు పడుకుంటే ఇవాళ్టికి కూడా నాకు అంత మనశ్శాంతి. మా అమ్మ వేసుకు వదిలిపెట్టిన చెప్పులు నా తల మీద పెట్టుకుంటే నాకు అంత మనశ్శాంతి. ఈ దేశపు మట్టి సువాసన నాకంత మనశ్శాంతి. కష్టపడని తేలిక డబ్బు నాకొద్దు, నేను కష్టపడతాను, రాటుకి పోటుకి ఓరుస్తాను, చెమటలు బట్టిన నా బట్టలు నా మహదైశ్వర్యం. 2 గంటలు ప్రవచనం చేసి నేను విడిదికి వెళ్ళిపోతే, నేను బట్ట విప్పినప్పుడు నా బనీను చెమటతో తడిస్తే నేను ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకుంటాను. నువ్వు నాకు శరీరం ఇచ్చినందుకు, నోరిచ్చినందుకు ఇవాళ నీ గురించి 2 గంటలు మాట్లాడితే నా బనీని తడిసింది. ఈశ్వర, బ్రతికున్నంతకాలం ఈ చెమట ఇలాగే పట్టేటట్టు నన్ను అనుగ్రహించు, ఇంతకన్నా ఐశ్వర్యం నేను కోరనని. అంత గొప్పది ఆ ఐశ్వర్యం, దానికి మనిషి తట్టుకుని నిలబడగలగాలి. ఆ ఓర్పు లేకుండా ప్రతి చిన్నదానికి కూడా నలుగుడు పడిపోయి బేలమనస్తత్వంతో ప్రవర్తించడం అన్నది మనిషికి ఉండకూడదు. మనం ఉన్న భూమి మనకి సాక్షి, ఎంత ఓర్పు పడుతోంది అన్నదానికి. మనం చదువుకుంటున్న పురాణాలు సాక్షి. భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు, రావణ సంహారం చేయడానికి వచ్చిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది,
అసలు మనుష్యులందరికీ కష్టం ఏది అంటే కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి లేకపోవడం. రాముడికి కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, హనుమ ఉన్నారు, సీతమ్మకి ఎవరున్నారు? ఎవ్వరూ లేకపోయినా సరే ఆ తల్లి బ్రతికింది, సాధించింది. ధర్మరాజు బ్రతికాడు, సాధించాడు. చనిపోయిన వాళ్ళు సాధించలేదు. ఎవరు తట్టుకు నిలబడ్డారో వాళ్ళు సాధించారు. విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, గాలిపటాలంటే గాలికి ఎగిరేవి కావు, గాలికి ఎదురు తిరిగి నిలబడి ఎగిరేవి గాలిపటాలు. గాలిపటంలా బ్రతకడం అలవాటు చేసుకోవాలి, కష్టాన్ని ఆస్వాదించడం. కష్టం వస్తే ఇప్పుడు కదా నేను జీవితంలో నిలబడవలసింది, ఇప్పుడు కదా నేను నిలదొక్కుని జీవితంలో ఎదురు పైకి రావలసింది అని నిలబడిన వాడెవరో వాడి కథ చదువుకుంటారు, వాడి గురించి చెప్పుకుంటారు. చిన్న కష్టం వచ్చేటప్పటికి విచిరితుడైపోయి ఏడుపు ముఖం పెట్టేసి ఏ ఆలోచన రాకుండా పడిపోయిన వాడున్నాడే, వాడి కథ చెప్పుకోరు. అటువంటి వ్యక్తులుగా బ్రతుకుదాం. మనిషి సంతరించుకోవాలి ఈ విలువ. మనిషికి ఉండాలి శాంతి, ఆ ఓర్పు గుణం ఉండాలి. రాటుకి పోటుకి తట్టుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా తాను ఎదురు నిలబడగలగాలి. గ్రీష్మ ఋతువులో అంతమందికి నీడనిస్తున్న చెట్టు తాను మాత్రం ఎండలో విలవిలవలలాడిపోతూ నిలబడుతోంది. ఎండ తగ్గగానే కొమ్మలు ఊపి చల్లటి గాలినిస్తోంది. ఎంత ఓర్పు పడుతోంది చెట్టు. మన చుట్టూ ఉన్న ప్రాణులే ఓర్పుకి నిదర్శనాలుగా నిలబడుతున్నాయి. మనమే ఓర్పు పట్టలేకపోతే దేనికి మనుష్య జన్మ? మనిషికి ఆ ఉత్సాహం పోకూడదు. మనిషికి కష్టాన్ని తట్టుకోగలిగిన లక్షణం పోకూడదు. గంగావతరణం అంత తేలిక కాదు. ఇవాళ మనందరం పాపాలు పోవాలి అంటే గంగకి ఎడుతున్నాం. భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సుకృతపి ఏవ మురారి సమర్చ క్రియతీతస్య యమేన చర్చ అని గంగ తలుచుకుంటున్నాం, గంగ తీర్థం పుచ్చుకుంటున్నాం. కానీ ఆ గంగ తేవడానికి భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎక్కడో గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరీ తపసి తిష్ఠిత, రెండు చేతులు పైకెత్తి నాలుగు వేపుల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంకే కళ్ళిలా పెట్టి చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. నెలకొక మాటు భోజనం చేస్తూ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. వంశం అడిగాడు, గంగావతరణం అడిగాడు. వంశం ఇస్తాను కానీ గంగ రాదు భూమి ఆకాశంలోంచి భూమి మీదకి. ఎందుకంటే గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం నాణ్యం పశ్యామి శూలిన. ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు. దాన్ని పట్టగలిగిన వాడు శివుడు ఒక్కడే. శివుణ్ణి పట్టమని నేను అడగలేను, నువ్వు అడుగన్నాడు. ఇన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాడు, భోగభాగ్యాలు లేవు, రాజ్యం వదిలేశాడు, భార్యాబిడ్డలు వదిలేశాడు, ఇంత తపస్సు చేశాడు, ఇంత తపస్సు చేశాను, మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయమన్నాడని బెంగబెట్టుకోలేదు. మళ్ళీ శివుడి గురించి తపస్సు మొదలెట్టాడు. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అతని పట్టుదలకి మెచ్చుకున్నాడు. మెచ్చుకుని నేను తప్పకుండా గంగని ధరిస్తాను, శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం, నేను గంగని ధరిస్తానయా అన్నాడు. తీరా రెండు చేతులు నడుం మీద పెట్టి పైకి చూస్తూ శివుడు నిలబడ్డాడు. సాకదంచిన్ మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లే బేజటామండలమోహిత. ఏమిటో అమాయకుడు నిలబడ్డాడు, ఈచ్చవతల పారేస్తాను, పాతాల లోకానికి నన్ను తట్టుకుంటాట అని అహంకారంతో పడింది గంగ పైనుంచి. పడేటప్పటికే గంగ అహంకారం చూసి తగ్గించాలనుకున్నాడు శివుడు. ఒక్కసారి జటాజూటం విప్పాడు, వెంట్రుకలతో కట్టేశాడు. ఏడాది పాటు గంగ లోపల తిరుగుతూనే ఉంది. రంగ తుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు చల్పుచు జంగలించదు రభోభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శరమునన్ రజిల్లు తున్ శంకర. జటాట వీగల జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనూతున శివ శివం అంటాడు రావణాసురుడు. ఆయన జటాజూటంలో గంగని పట్టుకుని పరమశివుడు తాండవం చేస్తుంటే కొండలో నీళ్లు తిరిగినట్టు తిరుగుతుంది గంగ. అట్లా ఏడాది పాటు ఉండిపోయింది. భగీరథుడు మళ్ళీ అలా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాడు. ఎంత ఓర్పు!
అప్పుడు శంకరుడు విడిచిపెడితే మళ్ళీ యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరిత శ్రేష్ట సర్వపాప ప్రణాశిని భగీరథుడు రథం మీద ఎటు పెడుతుంటే అటు వెనకాతల గంగ వెళ్ళింది. తీరా వెళ్ళి జహ్ను మహర్షి యొక్క మునివాటాన్ని పైకి ఎత్తవతల పారేసిందని కోపం వచ్చి జహ్ను మహర్షి తాగేశాడు. మళ్ళీ జహ్ను మహర్షిని ప్రార్థించాడు, ఆయన వదిలిపెట్టాడు. జహ్నువు శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని పేరు వచ్చింది. అప్పుడు పాతాళ లోకానికి తీసుకెడితే భగీరథుని యొక్క పితృదేవతల బూది కుప్పల నుంచి ప్రవహించింది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళారు. ఎవరి కోసం అంత కష్టపడ్డాడు, ఎవరి కోసం హనుమంత కష్టపడ్డారు, ఎంత ఓర్పు పట్టకపోతే హనుమ సుందరకాండలో కార్యాన్ని సాధించారు. భూతాశ్చాద్ విపద్యంతే దేశకాల విరోధితార్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాపి నిశోభయంతి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినహ అంటారు. నేను గొప్పవాణ్ణి అనుకున్నటువంటి దూత కార్యాన్ని సాధించలేడు, ఓర్పు ఉన్నవాడెవడో వాడే కార్యాన్ని సాధిస్తాడు. అంతటి మహానుభావుడు బొటన వేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేశం సంక్షిప్య మారుతి వృషదంశకమత్ర సంభూ అద్భుత దర్శన. ఎందుకు చదువుకుంటాం ఇవన్నీ? ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడితే గంగ భూమి మీదకి వచ్చింది, ఇవాళ నేను కాశీ వెళ్ళి సంస్కారం చేసేసి నా పాపాలు పోయాయి అంటున్నాను. నిజానికి ఎంత కష్టపడి భగీరథుడు దాన్ని తీసుకొచ్చాడు. గంగలో స్నానం చేసిన నీకు భగీరథుడు గుర్తుండకపోతే, భగీరథుడి కష్టం గుర్తుండకపోతే, ఓర్పును అలవాటు చేసుకోకపోతే ఏ రకంగా విలువలు సంతరించుకున్న మనిషి అవుతాను నేను? అంటే మనిషి విలువను సంపాదించుకోవాలి అంటే తప్పకుండా తనంత తాను నేర్చుకోవలసిన గుణములు 8 అని చెప్తూ గౌతమ ధర్మసూత్రములలో గౌతమ మహర్షి మొట్టమొదటిది దయా సర్వభూతేషు, అన్ని భూతముల యందు దయ ఉండాలి. అది లేనినాడు అసలు అమ్మ అంత కష్టపడి ప్రసవ వేదన పడి నిన్ను కనడం ఎందుకురా అన్నారు పోతనగారు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి దయా సర్వభూతేషు క్షాంతి, ఓర్పు తట్టుకోగలగడం, నిలబడగలగడం, వేచి ఉండగలగడం, ప్రతిదానికి తొందరపడిపోకుండా ఉండడం, ఏదైనా వింటే దాని గురించి పూర్వాపరాలు బాగా తెలుసుకోకుండా తొందరపడకుండా తనని తాను నిభాయించుకోగలగడం, వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మరుజుడెపో నీతిపరుడు మహిళోసుమతి. ఈ ఓర్పు నేర్చుకోకపోతే మనుష్య జన్మకి విలువ లేదు, అది నేర్చుకోమని మహానుభావుడు గౌతముడు చెప్తాడు. ఈ ఊరి పేరే సిద్ధిపేట. సిద్ధి అంటే బుద్ధి ఉంటే సిద్ధి, విఘ్నేశ్వరుడి భార్యలు. ఆ బుద్ధికి ప్రధాన కారణాలు 8. బహుశా ఈ సిద్ధిపేటలో చెప్పుకుంటే నాకు ఆ సిద్ధి కలుగుతుంది, నా బుద్ధి సక్రమంగా ఉంటుందని నా చేత మీరు ఇక్కడివి చెప్పిస్తున్నారు. ఇవాళ 2 గుణాలు చెప్పాను. భగవంతుడు మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత పలికించినంత మేర పలుకుతారని మనవి చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.